శ్రీకృష్ణ దేవరాయలు గారి 553వ జయంతి సందర్భంగా అనంతపురంలోని బలిజ సంఘం నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో పాటు ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రస్తుతం మనతో బలిజ సంఘం నాయకులంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు. ఇక్కడ అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం రాజకీయం గురించి మాట్లాడాల్సిన సందర్భం కాకపోయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోంది. దీని గురించి మేడం ఫస్ట్ ఈ శ్రీకృష్ణ దేవరాయ సందర్భంగా మీరు అందరూ కలిశారు ఒక తాటి పైన, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆయన మహాచక్రవర్తి అంటే కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమకు అప్పట్లోనే చెరువులు బావులు తవ్వి ప్రకృతి వనరులని ఏ విధంగా సాంకేతికంగా మనం ఉపయోగించుకోవాలి అన్న అంటే టెక్నాలజీని అప్పట్లోనే సుపరిచితం చేసినటువంటి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆయన మార్గదర్శకాన్ని అంటే ఆయన భావాలని మార్గనిర్దేశితంగా తీసుకుని ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి ఆయన వారసులంగా బలిజ కుటుంబ సభ్యులందరూ ఇంత ప్రతిష్టాత్మకంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మా రాయలసీమ మహాబలిజ సంఘం ఆధ్వర్యంలో మా అధ్యక్షులు శంకర్ గారు కానివ్వండి, యువజన విభాగం అధ్యక్షులు రమేష్ గారు కానివ్వండి, గౌరవాధ్యక్షులు వెంకటరాముడు గారు కానివ్వండి, మా పగడాల మల్లికార్జున గారు కానివ్వండి, సంఘ పెద్దలు, అదేవిధంగా మా కుల బాంధవులు అందరూ కూడా చాలా చక్కగా అందరూ కలిసి ఈ జయంతి వేడుకలను ఇంత ప్రతిష్టాత్మకంగా అంటే ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాము. భావి తరాలకు శ్రీకృష్ణ దేవరాయలు గారు అందించిన భావాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడంలో మేమందరం కూడా ముందుంటామని శక్తి వంచన లేకుండా మా బాంధవుల అభివృద్ధి కోసం ఉన్నతి కోసం ఎందుకంటే బలిజల ఉన్నతి కోసం మేమందరం కూడా శ్రమిస్తాం పాటు పడతామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ ఇంకా టైం లేదు, ఇప్పుడు ఆల్రెడీ రేపు నెలలో అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. బలిజలంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ఏ పార్టీకి ఇచ్చినా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే అవకాశం ఖచ్చితంగా అండి. ఇప్పుడు చెప్తున్నాం కదా బలిజలు అందరూ కూడా ఉన్నతి కోసం శ్రమిస్తాము అని చెప్పి బలిజలకు ఎక్కడ ఏ అవకాశం ఇచ్చినా కూడా పార్టీలకు అతీతంగా బలిజల ఉన్నతి కోసం సమిష్టిగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మా గౌరవ అధ్యక్షులు గారు సహకారంతో శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతిని ఇంత ప్రతిష్టాత్మకంగా రాయలసీమకు ఎంతో పేరుగాంచినటువంటి చక్రవర్తిగా ఆయన జయంతి వేడుకల్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండుగగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. వినతి పత్రం ప్రభుత్వానికి అందించడం కూడా జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా శ్రీకృష్ణ దేవరాయలు జయంతిని రాష్ట్ర పండుగగా కూడా ప్రభుత్వం అనౌన్స్ చేయాలని అధికారికంగా కూడా మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా. కేవలం బలిజలు మాత్రమే శ్రీకృష్ణ దేవరాయలు గారిని ఓన్ చేసుకుంటున్నాడు, ఆయన ఒక రాజు కేవలం వాళ్ళ కులానికి మాత్రమే ఓన్ చేసుకుంటారని అందరివాడు అని గతంలో ఒక నాయకుడు కామెంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అవునండి, వాల్మీకులు బోయిలకు ఒక్కరే ఆరాధ్య దైవమా? బోయిల కోసం ఒక్కటే రామాయణాన్ని రచించారా? రామాయణం అనేది మానవాళికి మార్గనిర్దేశితంగా కూడా రామయుగాన్ని తలపించడం అంటే మానవాళికి అందించే గ్రంథంలాగా అది అందరికీ కూడా అందించారు. అంటే వాల్మీకులు బోయిలకు ఒక్కటి వారి ఆస్తి, వారి ఆస్థాన కవి కాదు కదా. అదేవిధంగా మా కుల బాంధవులు మా ఆరాధ్య దైవంగా మేము శ్రీకృష్ణ దేవరాయలు గారిని ఆరాధిస్తున్నాం. ఆయన చక్రవర్తి రాయలసీమ రాజ్యాన్ని ఏ రకంగా పరిపాలించారు? ఒక కులాన్నో లేకపోతే ఒక మతాన్నో ఆయన ఆదరించలేదండి. మొఘలులు ఏలిన సామ్రాజ్యాన్ని ఆయన ఏ రకంగా ఇది చేశారు? అందరినీ కూడా ఏకదాటిగా తీసుకొచ్చి ఉన్నతి కోసం ప్రయత్నించినటువంటి గొప్ప చక్రవర్తి కాబట్టి ఆయన మాకొక్కటే కాదు అందరికీ ఆరాధ్య దైవంగా ఉన్నారు అంటే మాకే గర్వకారణం అది.